ఓకే అండి. రెండు చేతులు తీసి రెండు కళ్ళ పైన పెట్టుకోండి ఒక 5 సెకండ్స్. మెల్లగా రెండు చేతులు తీస్తూ కళ్ళు తెరవండి. ముందుగా మనకు ఈ శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, మరి ప్రతిరోజు జూమ్ సెషన్ ద్వారా ధ్యానాన్ని ఆత్మ జ్ఞానాన్ని అందిస్తున్న రాఘవరావు సారు మరియు రాజలక్ష్మి మేడం గారికి నమస్కారాలు తెలియచేసుకుంటూ సెషన్ లో పాల్గొన్న అందరికి ధన్యవాదాలు. మేడం చిరంజీవి నమస్తే అమ్మా. స్టార్ట్ చేద్దామా? Yes, అమ్మా. ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పాల్గొన్న మీ అందరికీ కృతజ్ఞతలు. कार्यक्रम शुरू करने से पहले परम गुरु ब्रह्मर्षि पितामह पत्रीजी को धन्यवाद करते हुए उपस्थित सभी साधकों का ब्रह्म विद्वरिष्ठा राजलक्ष्मी जी के द्वारा हार्दिक स्वागत किया जा रहा है. ఈరోజు మనం చిరంజీవి. Yes, ma'am. చెప్పు. ఈరోజు మనము आज हम జ్ఞానం పెరగాలంటే జ్ఞాన్ బడానే కే లియే ఏం చేయాలి, క్యా కర్నా హే, సాధన కుదరాలంటే ఏం చేయాలి, సాధనా మే లీన్ హోనే కే లియే క్యా కర్నే కి ఆవశ్యకతా హే తెలుసుకుందాం. ఉస్కే బారే మే జానకారి ప్రాప్త్ కరేంగే. మరి మనం సాధన చేస్తున్నప్పుడు జబ్ హమ్ సాధనా కర్ రహే హే మనకి వచ్చే ఆలోచనలన్నీ ఉస్ వక్త్ ఆనే వాలే సభీ తరహ కే విచార్ మనసు నుంచి వస్తాయి. మన్ సే హీ ఆతే హై. ఈ మనసు ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం. మన్ కిస్ తరహ సే ఉత్పన్న హువా హై ఉస్కే బారే మే జానకారి ప్రాప్త్ కరేంగే. మరి మన చుట్టూరు ప్రపంచాన్ని హమారే ఇర్ద్ గిర్ద్ దునియా మే అన్ని ఇంద్రియాలతో గమనిస్తాం. సభీ కో ఇంద్రియో కే ద్వారా మహసూస్ కర్ సక్తే హై. అప్పుడు మనకి ఉసీ వక్త్ హమే కొన్నిటి మీద అయిష్టం, కుచ్ చీజ్ వస్తువో కే ఊపర్ నా పసంద్, కొన్నిటి అయిష్టం ఇష్టము అయిష్టము, ఔర్ కుచ్ కుచ్ వస్తువో కే ఊపర్ పసంద్ కర్తే హై. మరి ఇలా కొన్ని మీద కోరిక ఏర్పరచుకుంటాం. ఉసీ తరహ కుచ్ చీజో కే ఊపర్ ఇచ్ఛా వ్యక్త్ కర్తే హై. ఈ కోరికలు యే సభీ ఇచ్ఛాయే హై, సంకల్పాలు సంకల్ప కలిపి మిల్కర్ మనసుగా ఏర్పడుతుంది, మన్ కే రూప్ మే उत्पन्न होता है. ये मन से मन के यही मन हमें साधना लो अड्डगा उंटुंदि, साधना में अड़चन उत्पन्न करता है. ये मन से लयम चेस्ते यदि हम इस मन को ठीक कर देते हैं मन के साधना चक्कगा कुदरतुंदि, हम साधना में ठीक तरह से लीन हो सकते हैं. मनमु నేను శరీరం అనుకుంటాం కాబట్టే, మే శరీర్ హూ ఐసా సోచ్తే హై ఇసిలియే, శరీరంతో బంధం ఏర్పరచుకొని శరీర్ కే సాత్ మే బంధన్ బనా కర్కే మనకి మనసు ఏర్పడుతుంది. ఇస్ తరహ సే మన్ బన్తా హై. ఆ శరీరమే నేనని
ఎన్నాళ్ళు అనుకుంటామో జితనే దిన్ తక్ మే హీ శరీర్ హూ ఇస్ తరహ సోచ్తే రహతే హై అన్ని రోజులు ఉత్నే దిన్ తక్ మనసు మన్ ఇబ్బంది పెడతది హమేషా తక్లీఫ్ దేతీ హై శరీరం నేను కాదు శరీర్ మే నహీ హూ ఆత్మ నేను మే ఆత్మా హూ అనుకున్నప్పుడే ऐसा सोचने पर मनसु मन लयम अवडम ठीक होना प्रारंभिस्तदि प्रारंभ होता है मरी पत्रिगार अंदुके पत्री जी इसीलिए नु शरीरं कादु आप शरीर नहीं हो नु आत्मा भी अंतर आप आत्मा हो ऐसा बोलते हैं ఈ భావనతో ఉన్నప్పుడు జబ్ హమ్ ఇస్ తరహ కి భావనా మే రహతే హై మనకి ధ్యానం హమే ధ్యాన్ చక్కగా కుదురుతుంది ఠీక్ సే గహరాయియో కో ప్రాప్త్ కర్ పాయేంగే మరి మనము తో హమ్ ఎంత సేపు कितनी देर तक शरीरम नेनन कुंटुने मैं शरीर हूँ ऐसा सोचते हुए रोगाल तक्कालनी बीमारियों को कम करने के लिए कोरिकल तेरालनी इच्छाओं को पूर्ण करने के लिए मरी आ कोरिकल तो ध्यानम चेस्तुनाम उनके लिए ही ध्यान कर रहे हैं ई कोरिक तो ध्यानम चेस्ते यदि हम इन इच्छाओं के साथ ध्यान करते हैं मनसु लयम अवदु मैं मन ठीक नहीं होता है मन के आत्मन चेरुकोलेम हम आत्मा तक पहुंच नहीं पाएंगे अंदके ध्यानलु इसलिए ध्यानी आत्मे नेननी आत्मा ही मैं हूं ध्यानम चेयाली ऐसे भाव से ध्यान करते हैं गुरु अंत सच्चन चेप्पिना गुरुओं के द्वारा कितना भी सच्चाई सुनने के बाद मज्जलो वाळ्ळु मज्जलो उन्नवारु जो बीच में रहते हैं असत्यानिकि दग्गर चेस्तुन्नारु असत्य से हमें दूर पास ले जाते हैं अंटे प्रपंचानिकि శరీరానికి మతలబ్ చిరంజీవి ఇప్పుడు అందరూ కూడా కోరికలు తీరడానికి రోగాలు తగ్గడానికే కదా ధ్యానం చెప్తున్నారు సత్యమే కదా మతలబ్ అభి సభీ లోగ్ ఆజకల్ ఇచ్చాఓ కో ఔర్ బీమారియో కో కమ్ కర్నే కే లియే యే ధ్యాన్ సికాతే హై జో आत्मा से दूर रखता है शरीर भ्रांति लो उन्नन्नाळ्ळु जब तक हम शरीर के भ्रम में रहेंगे बालक मनसु लयम अवदु उनका मन लय नहीं होता है आत्मने नेनने भावना तो उंटेने मैं ही आत्मा हूँ ऐसे भाव में रहते हैं అప్పుడు ధ్యానంలో తబ్ హీ ధ్యాన్ మే మనసు ఇబ్బంది పెట్టదు మన్ తక్లీఫ్ నహీ దేతా హై మొట్టమొదట శరీర భ్రాంతి వదలాలి పహలే హమ్ శరీర్ కా భ్రమ్ దూర్ కర్నా హై రెండోది ఆత్మను నేననే అభిప్రాయం ఆత్మను నేననే మే హీ ఆత్మా హూ ఐసా ఆత్మను నేననే భావనతో ధ్యానం చేయాలి భావ సే ధ్యాన్ కర్తే రేనా హై ఇక మూడోది మూడో పాయింట్ తీసరా పాయింట్ ఆత్మ జ్ఞానాన్ని కూడా ఆత్మ జ్ఞాన్ కో హమేషా సాధన టైంలో మర్చిపోవాలి సాధనా కే సమయ భూల్ జానా హై నిశ్చలంగా మన సాధన కుదరాలి
निश्चल रूप से साधना में लीन होना है। ई सृष्टि अंता निंडि उन्ना पूरे सृष्टि से भरे हुए चैतन्यानि नेनु चैतन्य मैं ही हूँ भावना तो उंडाली उस भाव से रहना है। अदे सर्वम यही सब कुछ है ब्रह्ममयमय यही ब्रह्ममय है। नेनु कूडा ब्रह्ममुने मैं भी ब्रह्ममय ही हूँ अने भावना तो उंटू ऐसे भावना से रहते हुए साधना चक्का कुदरतुंदे रहेंगे तभी साधना में हम लीन हो सकते हैं। ये मूड पॉइंट लो शंकराचार्य चप्पे या तीनों पॉइंट शंकराचार्य जी ने कहा है। नालगो पॉइंट अष्टावक्र चप्पे या चौथा पॉइंट अष्टावक्र जी ने कहा है। आत्मतत्वानि अर्थम चेसुकुंटू आत्मतत्व को समझते हुए मन की पूर्ण ज्ञानं कलिगिनप्पुडु हमें पूर्ण ज्ञान प्राप्त होता है तब मनमु अंदरलोनी आत्मनि चूस्तां हम सभी लोगों के अंदर स्थित आत्मा को देख पाते हैं। अला चूस्तुन्नप्पुडु जब हम ऐसे देख पाते हैं वीडु मंचिवाडनि या अच्छा है वीडु चेड्डवाडनि ये बुरा आदमी है वाडु अंधगाडनि वे सुंदर है वीडु अंधम लेनिवाडनि ये दिखने में सुंदर नहीं है वाडु गोप्पवाडनि वो महान है वाडु बेदवाडनि या गरीब है తేడాలు చూడకుండా భేదభావ దేఖే బినా సాక్షిగా గమనిస్తాం సాక్షి భావ సే దేఖతే రహతే హై ఆ సాక్షిగా చూడడం మొదలు పెట్టాక జబ్ హమ్ ఐసే సాక్షి భావ సే దేఖనా శురూ కర్తే హై మనలో అహంకారం నశిస్తది కభీ హమ్ మే అహంకార్ దూర్ హో జాతా హై అహంకారం నశించినప్పుడే जब अहंकार नाश होता हो जाता है मनस कोड़ा लय मय पोती मन भी लय हो जाता है। अंधके पत्रिकार इसलिए पत्री जी नो कमेंट नो जजमेंट अंटर नो जजमेंट ऐसा कहते हैं। नो जजमेंट अंटे एवरनी नो जजमेंट का मतलब किसी को भी भेद भाव तो भेद भाव से చూడకూడదు नहीं देखना है అందరిని ఆత్మగా చూడాలి सभी लोगों को आत्मा के रूप में ही देखना है। ఈ అప్పుడే మనకి మనసు నశిస్తుంది तभी हमारा मन का नाश होता है। ఆ మనసు ఆత్మలో లీనమైపోతుంది और हमारा मन आत्मा में लीन हो जाता है। దీన్ని మనోలయము అంటారు इसी को मनोलय कहते हैं। ఈ మనోలయం సాధించిన వారు मनोलय को प्राप्त करने वाले జ్ఞానులు అంటారు उनको ज्ञानी कहते हैं। మనసు ఉంటే అజ్ఞాని జీవుడు मन है तब तक अज्ञानी जीव है। మనసు లేకపోతే यदि मन नहीं रहता है ज्ञानी अंतर ज्ञानी कहते हैं। दैवंगा एदुगुतादु भगवान के जैसा बन जाते हैं। इलांटि ज्ञानी इस तरह के ज्ञानी वाळ्ळ जीवितंलो सुख दुःखालु वेरुवेरुगा उंडो उनके जीवन में सुख और दुख अलग अलग नहीं रहते हैं। అన్నిటినీ సమానంగా సభికు సమాన రూప్ సే ఉండగలుగుతారు ఇస్ సభికే సాథ్ మే సమాన రూప్ సే రహ పాతే హై ఒంటరిగా ఉన్న అకేలే హోనే కే బాద్ భీ జనంలో ఉన్న భీడ్
में रहने के बाद भी शांति का शांति से आनंदंगा आनंद से उंडगलुगुतारु रह पाते हैं। यह आनंद बनती या आनंद आत्मलोने उंदी आत्मा में ही है, प्रपंचमलोनी लेदु दुनिया में नहीं है, शरीर भोगालोनी लेदु शरीर के भोगों में भी नहीं है, मनसु योक्क कोरिकल्लो तीर्चडंलोनी लेदु मन की इच्छाओं को पूरा करने में भी नहीं है। नेनु आत्मनी अनी मैं आत्मा हूँ ऐसा अंदरलोनी उन्नदी ई चैतन्यमे अनी सभी में विराजमान यही चैतन्य है ऐसा सृष्टि अंता अदे उंदनी पूरे सृष्टि में यही है ऐसा ई भावनलो उन्न ज्ञानी भाव से रहने वाला ज्ञानी एप्पुडू आनंदंगा उंटाडु हमेशा आनंद में ही रहते हैं। मनमु जीवुन्नि अने भावं मैं जीव हूँ ऐसा भाव से बदलाले दूर मैं जीव हूँ ऐसा भाव को दूर करना है। परमात्मा अने भावं परमात्मा का भाव उंडगलिगिते में रह पाएंगे मन मनसु लयमैनट्ले हमारा मन लय हुआ है ऐसा मान सकते हैं। मनसु उन्नवाडु जिनके पास मन होता है अंदरनी वेरु वेरुगा चूस्ताडु सभी लोग उनको अलग अलग रूप से देखते हैं। आत्मा अनुकुन्नवाडु आत्माओं को आत्मा समझने वाले अंदरनी सभी लोगों को ఒక్కటిగా చూస్తాడు एक समान रूप से देखते हैं। అందుకే సత్గురువులు इसलिए सद्गुरु అందరిని ఆత్మగా చూస్తాడు కాబట్టి सभी लोगों को आत्मा के रूप में देखते हैं इसलिए శిష్యులకి सभी शिष्यों को డబ్బు ఉందా లేదా అని धन है कि नहीं తెలివిగా ఉన్నాడా లేదా అని చతుర్ है कि नहीं భేదభావం చూడరు భేదభావ से नहीं देखते हैं। శిష్యుడు జ్ఞానవంతుడు శిష్య జ్ఞానవంత అయ్యే వరకు बनते हैं तब तक వదలడు नहीं छोड़ते हैं। తల్లిదండ్రులైనా माता पिता भी बिड्डल ने अपने संतानों को पेद्दवाड अय्याका बड़े हो जाने पर डब्बू संपादिंचकपोते धन नहीं कमाते हैं तो दूरंगा पंपिस्तारु दूर भेज देते हैं वेरुगा उन्नवनि चेप्तारु अलग से रहने के लिए कहते हैं। कानी गुरु लेकिन गुरु हमेशा ज्ञानम नेचको पोइना ज्ञान प्राप्त नहीं करने के बाद भी वाडु श्रद्धगा विनक पोइना यदि वो श्रद्धा से नहीं सुनते हैं तब भी वाडु बदलकुंडा उसे छोड़े बिना वाडु ज्ञानवंतुन्नि चेस्ताडु प्रयत्निंची प्रयत्न करते हुए उनको ज्ञानवंत बनाते हैं। అందుకే సద్గురువులు దైవంతో సమానం అంటారు ఇసిలియే సద్గురువుకు భగవాన్ కే సమాన్ కేతే హై దైవం భగవాన్ ఈ సృష్టిలో అందరికీ అన్ని ఇస్తది ఇస్ సృష్టి మే సభీ లోగో కో సబ్ కుచ్ దేతా హై భేదాలు చూడకుండా ఇస్తుంది భేదభావ కియే బినా దేతా హై సద్గురు కూడా సద్గురు బి దైవంలా భగవాన్ కే జైసా శిష్యులందర్ని సభి శిష్యులకు సమానంగా సమాన రూప్ సే జ్ఞానం బోధిస్తాడు జ్ఞాన జ్ఞాన్ కా ప్రబోధన్ దేతే హై
अंदके गुरु दैवन तो समान है, इसलिए गुरु को भगवान से भगवान का भगवान से समान है। मनम भाविंचाले ऐसा भाव से रहना है। मरी मरोक्कसारी शंकराचार्य చెప్పిన మూడు పాయింట్లు ఇంకొకసారి చెప్తాను। एक बार फिर से शंकराचार्य जी ने जो तीन पॉइंट बताया है उसे पुनरावर्तन किया जा रहा है। మొదటి పాయింట్ पहला पॉइंट శరీరం నేను అనుకుంటూ శరీర్ ही मैं हूं ऐसा सोचते हुए ప్రపంచంలో జీవిస్తూ दुनिया में जीवन जीते हुए అవన్నీ కావాలని కోరికతో उन सभी को प्राप्त करने की इच्छा से కోరికలు సంకల్పాలు ఏర్పర్చుకొని इच्छाएं और संकल्पों को बनाते हुए మనసుని ఏర్పర్చుకొని मन को बनाते हैं। మనసే ధ్యానంలో అడ్డవుతుంది, यही मन ध्यान में अड़चन उत्पन्न करता है। రెండో పాయింట్ आप रेंडो थी दूसरा पॉइंट आत्मन नेनन తెలుసుకొని आत्मनु मैं ही आत्मा हूं या जानते हुए आप भावन तो ध्यानम చేయాలి, उसी भाव से ध्यान करते रहना है। मूडो पॉइंट तीसरा पॉइंट తెలుసుకున్న ఆత్మజ్ఞానాన్ని इस आत्मज्ञान को हम समझ चुके हैं मरिची उसे भूलकर निश्चलंगा निश्चल रूप से నేను చైతన్యాన్ని मैं चैतन्य हूँ అనుకుంటూ సాధన చేయాలి, ऐसा सोचते हुए साधना करना है। అంటే ఈ పాయింట్ కొంచెం కష్టం అవుతుంది, సృష్టి అంతా చైతన్యమే కాబట్టి ये पॉइंट थोड़ा तकलीफ देता है क्योंकि पूरी सृष्टि चैतन्य से भरा हुआ है। నేను కూడా చైతన్యాన్ని इसलिए मैं भी चैतन्य हूँ అని అర్థం చేసుకొని ధ్యానం చేయాలి, ऐसा समझकर हमें ध्यान करना है। ఎందుకు ధ్యానం టైంలో జ్ఞానం మర్చిపోవాలంటే ध्यान की साधना करते समय ध्यान को इसलिए भूल जाना है। ధ్యానాన్ని గుర్తు చేసుకుంటే यदि हम उस ज्ञान को याद करते हैं तो मल्ला మనసు ఏర్పడుతది, फिर से मन उत्पन्न होता है। అందుకే రాఘవరావు గారు గైడింగ్ మెడిటేషన్ వద్దంటారు, इसलिए राघव राव जी गाइडिंग मेडिटेशन को मना करते हैं। ఆ గైడింగ్ చేస్తున్నంతసేపు జ్ఞానం పెరుగుతది కానీ మనసు వస్తది। गाइडिंग मेडिटेशन जब तक करते हैं तब तक ज्ञान बढ़ता है लेकिन साथ में मन भी उत्पन्न होता है। मनस उंडलेनी स्थिति ज्ञान और मन रहित स्थिति को ही ध्यान कहते हैं। ये मूड शंकराचार्य चेप्तार या तीन पॉइंट शंकराचार्य जी ने कहा है। नालगो पॉइंट अष्टावक्रुडु चेप्पाडु, चौथा पॉइंट अष्ट वक्र जी ने कहा है। आत्मतत्वाने अर्थम చేసుకొని आत्मतत्व को समझते हुए अन्य साक्षिगा చూడాలి, सभी को साक्षी भाव से देखते रहना है। అలా ఉన్నప్పుడు మనసు ఏర్పడదు, ऐसे रहते हैं कभी ही मन नहीं रहता है। ఆ మనసు ఆత్మలో లయమైపోతుంది और वह मन आत्मा में लय हो जाता है। అప్పుడు సాధన చక్కగా కుదురుతుంది, तभी ही साधना सही तरह से ఈ జీవాత్మ భావన పోయి तब जीवात्मा का भाव दूर होते हुए పరమాత్మ భావనలో ఉంటాం, परमात्मा भाव में रहते हैं। ఈ రోజు అవకాశం ఇచ్చిన మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు, థాంక్యూ థాంక్యూ థాంక్యూ। आज ये मौका देने के लिए आप सभी को माता ब्रह्म विद्वरिष्ठ राजलक्ष्मी जी धन्यवाद दे रहे हैं। थैंक यू थैंक यू थैंक यू। चिरंजीवी రెండు సార్లు ఎందుకు చెప్పాను అంటే వీళ్ళు రాసుకోకపోతే మళ్ళా రాసుకుంటారని,
Yes, ma'am. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఏమంటారంటే మీరు స్పీడ్ గా చెప్తున్నారు, కంగారు గా చెప్తున్నారు, ఎక్కువగా చెప్తున్నారు అని చెప్తున్నారండి. అందుకని సింపుల్ గా రెండోసారి చెప్పాను. ఎక్కడైనా డాష్ లు ఉంటే నోట్ చేసుకుంటారు. ఇప్పుడు బ్రీఫ్ గా అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫస్ట్ టైం చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాసుకోవడంలో దృష్టి పెట్టి ఎక్స్ప్లెనేషన్ వినట్లేదు. ఇప్పుడు రెండోసారి బ్రీఫ్ గా చెప్తే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే రెండో పాయింటే కదా అని కొంచెం వినడం మీద దృష్టి పెడతారు. ఇలాంటి సబ్జెక్ట్ ఏమవుతుందంటే రెండు సార్లు మూడు సార్లు వినాలి. ఈ అష్టావక్ర గీత నేను చదువుతుంటే ఒక్కొక్క చాప్టర్ 4-5 సార్లు చదివితే కానీ నాకు అర్థం కావట్లేదు. అంత అలాంటివి మీకు బ్రీఫ్ గా ఒకసారి చెప్తే వీళ్ళకి అర్థం కాదు. అందుకే నేను మళ్ళా రెండోసారి చెప్పాను. చాలా కష్టం అర్థం చేసుకోవడం. మనం విన్న జ్ఞానం ఒకలా ఉంటుంది, ఎదిగే కొద్దీ ఆ జ్ఞానం కూడా మారిపోద్ది. అందుకే శంకరాచార్యులు చెప్తాడు అది కూడా బుర్రలో పెట్టి ధ్యానం చెయ్యొద్దు అని. సరే, ఎవరైనా మాట్లాడతారో ఆజ్ కా యా సెషన్ కే ప్రతి కిసీ కో భీ కోయి డౌట్ హై అథవా కోయి సుజావ్ హై తో కృపా కర్కే అడ్రెస్ కరే. नमस्ते गीता जी. आत्मवंदन मैडम, कोटि कोटि प्रणाम. चिरंजीवी सर आपको भी कोटि कोटि प्रणाम. आज ज्ञान कैसे बढ़ाना है, सुन पा रहे हैं आप? यस मैम. आवाज क्लियर है? आवाज क्लियर है? क्लियर है. हाँ, आज हम ज्ञान बढ़ाने के लिए क्या करना चाहिए, साधना में लीन होने के लिए क्या करना चाहिए? जब हम साधना करते समय जो कुछ विचार आते हैं वो मन से ही है. आगे बढ़ो. ठीक है मैडम. सर आप मुझे देख सकते हैं? चिरंजीवी सर. यस मैम, मैं आपको देख पा रहा हूँ. सुन पाते जी, आपका वॉइस क्वालिटी भी क्लियर है. ओके. आपने शंकराचार्य के 3 पॉइंट बताए हुए, 2 बार बताए आपने, मैं वो ही रिपीट करने वाली हूँ. इस दुनिया में सभी को इंद्रियों द्वारा जान लेते हैं. हम सब कुछ इंद्रियों अपने इंद्रियों द्वारा जान लेते हैं. कुछ वस्तु के ऊपर अधिक इच्छा व्यक्त करते हैं. यह इच्छा संकल्प मिलाकर मन के रूप में उत्पन्न होता है. Am I clear? Yes. Am I right? Right, right. यही मन साधना में बाधाएं लाते हैं. आगे बढ़ो मैडम. मैं शरीर हूँ ऐसा सोचते हुए शरीर के साथ मन भी बंधे हुए होते हैं. हम शरीर के साथ मन को भी बांधते हैं तो मन हमेशा तकलीफ देता है. मैं आत्मा हूँ ऐसा सोचने पर मन ठीक होना प्रारंभ होता है. पत्री जी भी यही कहते हैं, मैं आत्मा हूँ. कभी इससे विचार में रहना चाहिए. ठीक तरह से गहराइयों को जान पाते हैं तभी हम मैं आत्मा हूं. कभी भी यही विचार रहने से हम सभी विषय को गहराइयों में जान पाते हैं. इस तरह सोचने से बीमारी तकलीफ को इन सभी से हम दूर हो सकते हैं. ज्ञानी आत्मा ही मैं हूं इस विचार से ध्यान करना चाहिए. जो कुछ साधना करते हैं मैं आत्मा हूं इस विचार से ध्यान करना चाहिए. जब तक शरीर के ब्रह्म में रहेंगे तो ध्यान ठीक नहीं हो पाएगा. मन तकलीफ में ही रहेगा. और आगे बताइए दूसरा पॉइंट. मैं ही आत्मा हूं ऐसे भाव से रहने से आत्मा ज्ञान को हमेशा साधना के समय भूल जाना चाहिए. ज्ञान के बारे में नहीं सोचना चाहिए, सिर्फ ध्यान के बारे में सोचना चाहिए. निश्चल रूप से ध्यान करना है. मैं चैतन्य हूँ ऐसे सोचते हुए ध्यान करना है. Am I right? Yes. पूरी सृष्टि मैं हूँ. सही ब्रह्ममय, सभी ब्रह्ममय मैं हूँ. मैं भी ब्रह्म हूँ ऐसा भावना से रहते हुए हम ध्यान करना चाहिए. Yes. ठीक है. और ध्यान को साधना करते समय ज्ञान को भूल जाते हैं हम.
तटवर्ती रागरा सर भी ऑब्जेक्ट करते हैं इसलिए कि गाइडिंग मेडिटेशन ठीक नहीं है और साइलेंट मेडिटेशन में रहना है, तभी मन रहित स्थिति को स्थिति में हम ध्यान कर पा सकते हैं। बस ठीक है। चौथा, आपने अष्टवक्र जी के बारे में बताए, उन्होंने क्या कहा आपने बताए। अष्टवक्र जी ने कहा, आत्म तत्व को समझते हुए हमें पूर्व ज्ञान प्राप्त होता है। क्लियर मैडम? एक बार दोबारा पढ़ू। अष्टवक्री जी ने कहा, आत्म तत्व को समझते हुए हमें पूर्व ज्ञान प्राप्त कर सकते हैं। इज इट क्लियर? आम आई राइट इन राइटिंग? पूर्व नहीं, पूर्ण ज्ञान। आई एम सॉरी, या थैंक यू फॉर करेक्टिंग। पूर्ण ज्ञान, पूर्ण ज्ञान प्राप्त कर सकते हैं। अष्टवक्री जी ने कहा कि सभी को साक्षी भाव से देखना नहीं चाहिए। जब हम ऐसे देख पाते हैं तो कौन बुरा, क्या कौन भला, अच्छा है, कौन सुंदर है, कौन नहीं है, कौन महान है, कौन नहीं महान है, ऐसे साक्षी भाव से नहीं देखना चाहिए। एम आई राइट? क्लियर कर के बताऊं? और मैं फिर से दोहराऊंगी। हाँ, मैं फिर से दोहराऊंगी। अष्टवक्री जी ने कहा है, सभी को साक्षी भाव से देखना, देखेंगे तो चूड़ाली है चप्पू, चूड़ाली जी, सभी को साक्षी भाव से देखना है, देखना है जी। जब जब हम ऐसे देख पाते हैं तो कौन बुरा, कौन अच्छा, कौन सुंदर नहीं है, कौन नहीं सुंदर है, कौन महान है, कौन नहीं महान है, ऐसे हम भेदभाव से नहीं रहेंगे। ऐसा जजमेंट में नहीं आएंगे। तो पत्री जी भी वही कहते हैं, नो कमेंट नो जजमेंट, यानी नो भेदभाव। सभी लोगों को आत्मा के रूप में देखना चाहिए, तभी हमारा मन आत्मा में लीन होता है। इसे मनोलय कहते हैं। मन है तब तक अज्ञानी में रहते हैं, जब तक मन है हम अज्ञानी में रहेंगे, मन नहीं है तो भगवान बन जाते हैं। आगे आगे आपने शांति और आनंद के बारे में भी एक सेंटेंस आपने बताए, शांति से आनंद से रह पाते हैं, यह सब आत्मा में ही हो जाता में ही होता है। हम जब आत्मा में रहते हैं, शांति और आनंद दोनों ही हम पा सकते हैं। और आप आगे ये भी बताइए कि मैं जीव हूं, ऐसा भाव को दूर करना चाहिए, परमात्मा के भाव में रहना चाहिए। सद्गुरु सभी शिष्यों को, और एक उदाहरण ने आप दिए थे, सद्गुरु सभी शिष्यों को, शिष्यों में से किसके पास धन है, किसके पास बुद्धि है, किसके पास बुद्धि नहीं है, कौन चतुर है, कौन चतुर नहीं है, ऐसा देखते नहीं है। समान भाव गुरु का, हाँ, उनका एक ही मकसद होता है, गुरु का एक ही मकसद है, मेरा शिष्य ध्यानवंत हो जाए। जब तक शिष्य ध्यानवंत नहीं होता तब तक मैं उनको छोड़ूंगा नहीं। लेकिन माता पिता, अपने एक उदाहरण दे, माता पिता पैसे कमाने के लिए बच्चों को दूर दूर भेज जाते हैं, लेकिन गुरु कभी अपने शिष्य को अपने से अलग नहीं करते हैं। तो इस कारण से सद्गुरु भगवान बन जाते हैं। और अंत में आपने बताया, सभी विषयों को, शिष्यों को समान भाव से प्रबोधन भी करते हैं। गुरु अपने सभी शिष्यों को समान भाव से प्रबोधन भी करते हैं, कभी भेदभाव नहीं रखते। इसलिए कभी भी सद्गुरु महान ही होते हैं, गुरु महान ही होता है, भगवान के लेवल में आ जाते हैं। ठीक है मैडम? ठीक है, थैंक यू मैडम, थैंक यू, बहुत ही अच्छा था। ओके, थैंक यू। और किसी को यदि कुछ कहना है तो कृपया हैंड रेस करेंगे।
और ले रहे हिंदी वाले वेल आयुष गार ले रहे ఈ రోజు ఆయుష్ గారు వచ్చి వెళ్ళిపోయారండి. రేణుగారు రావట్లేదు లాస్ట్ 3-4 డేస్ నుండి రావట్లేదు. అనిల్ జాదవ్ జీ అప్నే ఆప్కో అన్మ్యూట్ కర్ సక్తే హో యది ఆప్కో మేరీ బాత్ సునై దే రహా హై. అంటే ఎలా ఉంటది అంటే వాళ్ళు మాట్లాడితే అర్థమైందా లేదా అని తెలుస్తుంది. అవునండి, ఆయన ఏమంటున్నాడంటే ఆయన కొంచెం మాట్లాడడానికి ఇబ్బందిగా ఉన్నట్టు, మళ్ళీ ఆయన ఎక్కువ మాట్లాడారట్టు. ఆయన ప్రతి రోజు వస్తున్నాడు అనిల్ జాదవ్ అని. ఇప్పుడు మన కొలాపూర్ లో క్లాస్ అరేంజ్మెంట్ చేస్తున్నాడు కానీ ఆయన ఎన్నడూ మాట్లాడాడండి. ఎప్పటికీ రెగ్యులర్ గా ఉంటాడు కానీ आप लोग बहुत बार बार कहते हैं मैं शरीर नहीं हूँ, मैं आत्मा हूँ. इस मन भावना से, मन की भावना से ध्यान करना चाहिए, लेकिन ऐसा विचार आते ही नहीं. क्या करना चाहिए? कभी भी यही आता है कि मैं शरीर ही हूँ, मैं आत्मा हूँ, ऐसा विचार आना बहुत कठिन होता है. कष्ट में वो थोड़ा तकलीफ से भरा ही है. कब तक हम ऐसे विचार में आ सकते हैं, मैं शरीर नहीं हूँ मैं आत्मा हूँ? इसके लिए क्या करना चाहिए? कभी भी आत्मा के ऊपर ही ध्यान रखना चाहिए. కొన్ని జన్మల నుంచి ధ్యానం లేదు కానీ ఇప్పుడు కష్టపడి నేర్చుకుంటున్నాం కదా చెప్పు. హమ్ కహీ జన్మో సే ధ్యాన్ నహీ కర్ రహే థే లేకిన్ అభి హమ్ మెహనత్ కర్తే హుయే ధ్యాన్ కర్ రహే హై నా. హా, అలాగే మనకి చాలా రోజుల నుంచి శరీరం నేను అనుకుని బతకడం అలవాటు అయిపోయింది. కహీ జన్మో సే ఐసే హీ మే హీ శరీర్ హూ ऐसे भावना से जीवन जीने का हमें आदत हो चुका है. ओके, ఇప్పుడు శరీరం నేను కాదు అనడానికి అలవాటు తక్కువ. मैं शरीर नहीं हूँ ऐसा आदत हमें कम ही है. అందుకే అలవాటు లేక కష్టంగా ఉంటుంది. इसलिए इस तरह का आदत नहीं होने की वजह से तकलीफ हो रहा है. ठीक है मैडम. శరీరము నశిస్తుంది, మనసు నశిస్తుంది, ఆత్మ శాశ్వతం. శరీర్ కా నాశ్ హోతా హై, మన్ కా భీ నాశ్ హోతా హై, లేకిన్ ఆత్మ శాశ్వత రూప్ సే రహ్ జాతా హై. అలా పదే పదే విచారణ చేసుకుంటే, ఇస్ బాత్ కో బార్ బార్ దోహరానే సే, అప్పుడు కొంచెం మన శరీర భ్రాంతి తగ్గుతుంది. तभी हमारा शरीर का भ्रम दूर हो जाता है. అప్పుడు ఆత్మను నేను అనుకుంటే ధైర్యంగా జీవిస్తాం. तभी मैं ही आत्मा हूँ ऐसा सोचने पर हम धैर्य से जीवन जी पाएंगे. శరీరం నేను అనుకుంటే భయం. मैं शरीर को ऐसा सोचने से भय रहता है. हाँ, मन నేను అనుకుంటే ధైర్యంగా ఉంటా. मैं आत्मा हूँ ऐसा सोचने पर हम धैर्य से रह पाएंगे. हाँ, राइट. शरीरम नेन अनुकुंटे कर्मलु, मैं ही शरीर हूँ ऐसा सोचने पर कर्म आते हैं. आत्मन नेन अनुकुंटे कर्मलु दग्धम होते हैं, मैं ही आत्मा हूँ ऐसा सोचने पर कर्म दग्ध हो जाते हैं. अंदुके आत्मन नेन अनुकोवडमे मंचिदि. इसीलिए मैं ही आत्मा हूँ ऐसा सोचना ही सही है. बार बार ये ध्यान में लाना चाहिए, मैं आत्मा हूँ मैं आत्मा हूँ. ओके मैडम, थैंक यू थैंक यू. आ जाएंगे प्रैक्टिस करने से. रोज रोज खुद को बोलते ही रहना चाहिए. विचारण उंडाल एप्पुडु. हाँ, राइट राइट. हाँ, शरीरम नेनु कादु मनसु नेनु कादु अने विचारण उंडाल. नशिस्तेदि नेनु कादु नशिंचनदि नेनु चेप्पु. मैं शरीर हूँ मैं आत्मा
सॉरी, मैं शरीर नहीं हूँ, मैं आत्मा हूँ, शरीर नाश होने वाला है, आत्मा नाश नहीं होने वाला है और मेरा भी नाश नहीं होगा, ऐसे बार बार हमें सोचते रहना है, विचार डाली, यही विचार में हमेशा रहना है, रहना है। थैंक यू मैडम, थैंक यू सो मच। और एक छोटा सा बात मैं ऐड करूंगा, आप गैलरी में देखते हैं तो कहीं राघव राव सर के शिष्यों को हमने देखा है कि मैं शरीर नहीं हूँ, मैं आत्मा हूँ, ऐसा एक छोटा सा बैनर बना के रखते हैं, हॉल में रखते हैं, मैं शरीर नहीं हूँ, मैं आत्मा हूँ, तो ये बार बार हमें याद दिलाता है, याद दिलाता है। जरूर करूंगी, मैं भी लिख के रखूंगी, जरूर। थैंक यू मैम, थैंक यू, थैंक यू, थैंक यू, थैंक यू सर, थैंक यू सर। इंकावर लेता है सेक्शन क्लोज चेसे। ओके अम्मा, तो अभी हम यह हिंदी सेशन को यहाँ पे समाप्त करते हैं, मिलते हैं कल सुबह का प्रातःकालीन साइलेंस मेडिटेशन और गुरु जी का विशिष्ट विशेष ध्यान के लिए, तब तक हम आपसे रजा लेते हैं, धन्यवाद, थैंक यू, थैंक यू, थैंक यू। मैडम हाय, वाल को होस्ट और रानी मैडम, अम्मा नहीं नहीं मैडम लाइव कट चेस्ता।